हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। डियर स्टूडेंट्स, ई रोज मन वीडियो लो ऑर्गेनिक केमिस्ट्री लो वेरी 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 इंपॉर्टेंट टॉपिक ऑल टाइप्स ऑफ एस्पिरेंट्स कोसम मन डिस्कस चेस्तुन्नाम। अदेंटी आईयूपीएसी नॉमेनक्लेचर ऑफ ऑर्गेनिक कंपाउंड्स। मनंदरिकी तेलुसु ऑर्गेनिक केमिस्ट्री अनेदी केमिस्ट्री लोने चाला इंपॉर्टेंट टॉपिक। इंदुलो मन ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం, చాలా రకాలైనటువంటి ఆర్గానిక్ కంపౌండ్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాం, రైట్? ప్రతి ఒక్క ఆర్గానిక్ కంపౌండ్ కి ఒక యూనిక్ నేమ్ ఇవ్వాలంటే మనకు సిస్టం కావాలి. ఆ సిస్టం పేరేంటి? IUPAC నామెన్క్లేచర్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఈ సిస్టం ద్వారా మనం ఎన్ని రకాలైనటువంటి ఆర్గానిక్ కంపౌండ్స్ ని డిజైన్ చేసి ప్రిపేర్ చేస్తామో వాటన్నింటికి కూడా ఏం చేయొచ్చు, మనం ఒక యూనిక్ నేమ్ ని ఇవ్వొచ్చు అన్నమాట. ఆ యూనిక్ నేమ్ ఇవ్వడానికి మన వాళ్ళు ఏం చేశారు, కొన్ని రూల్స్ ని పట్టుకొచ్చారు. ఆ రూల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రూల్స్ చూసే ముందు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఏం చేయాలంటే, ఇక్కడ సింటాక్స్ ఉంది, ఆ సింటాక్స్ ని మైండ్ లో ఫిక్స్ చేసుకోండి ప్రాపర్ గా. సింటాక్స్ లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో చూడండి, 1, 2, 3, 4. ఈ ఫోర్ కాంపోనెంట్స్ ని మనం ఏం చేయాలంటే ప్రాపర్ గా మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఏదైనా ఒక ఆర్గానిక్ కంపౌండ్ ఉంది, దానికి నామెన్క్లేచర్ ఇవ్వాలంటే ఈ ఫోర్ కాంపోనెంట్స్ మన మైండ్ లో ఉంటాయి. అయితే ఈ కాంపోనెంట్స్ ఏం చెప్తున్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అనగానే మీ మైండ్ లో రావాల్సింది ఏంటంటే, ఆర్గానిక్ కంపౌండ్ లో ఎటువంటి సబ్స్టిట్యూయెంట్ ఉంది అనేది ఎవరు చెప్తున్నారు, ప్రిఫిక్స్ అనేది చెప్తున్నారు. అయితే సబ్స్టిట్యూయెంట్ ఉంటుంది, అది ఏ పర్టికులర్ కార్బన్ పై ఉందో కూడా మనకు తెలియాలి కదా, దాన్ని ఏమంటాం, పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ అంటే. మనం ఏం చెప్పొచ్చు, ప్రిఫిక్స్ అనేటటువంటి ఒక కాంపోనెంట్ మనకు ఉండేటటువంటి ఆర్గానిక్ కంపౌండ్స్ లో ఎన్ని సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఏంటి, రూట్ వర్డ్. రూట్ వర్డ్ మనకి ఏం చెప్తుంది, ఉన్న ఆర్గానిక్ కంపౌండ్ లో ఎన్ని కార్బన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి, ద నంబర్ ఆఫ్ కార్బన్స్ అనేది చెప్తుంది. ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్తుంది, మనకు తెలుసు కంపౌండ్స్ అనేవి సాచ్యురేటెడ్ ఉంటాయి, అన్సాచ్యురేటెడ్ ఉంటాయి. సాచ్యురేటెడ్ అంటే ఏంటి, ఓన్లీ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ ఉంటాయి. అన్సాచ్యురేషన్ లో అయితే కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంటుంది, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. అయితే మనకున్న ఆర్గానిక్ కంపౌండ్ ఏ కేటగిరీలోకి వస్తుంది, మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్, త్రీ టైప్స్ ఇనీషియల్ గా చెప్తుంటారు కదా, ఈ మూడింటిలో ఏ కేటగిరీలో వస్తుందో ఎవరు చెప్తారు మనకి, ప్రైమరీ సఫిక్స్ అనేది చెప్తుంది. సెకండరీ సఫిక్స్ ఏం చెప్తుందంట, మనకి ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్ అనేది మన కంపౌండ్ లో ఉంది అన్నది ఎవరు చెప్తారు, సెకండరీ సఫిక్స్ అనేది చెప్తుంది. అయితే ఇప్పుడు వన్ బై వన్ చూసినట్లయితే, ఫస్ట్ ఏంటి ప్రిఫిక్స్ కదా, ప్రిఫిక్స్ ఏం చెప్తుంది మనకి, సబ్స్టిట్యూయెంట్ ఎవరో చెప్తుంది అన్న. జనరల్ గా సబ్స్టిట్యూయెంట్స్ ఎవరు ఉంటారంట, ఎక్స్ హాలో, క్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ ఐరిన్ ఉంటాయి కదా, అవి ఉండేటప్పుడు మనం ఏంటి హాలో అని రిప్రజెంట్ చేస్తాం. ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరో, బ్రోమిన్ ఉంటే బ్రోమో, ఎన్ఓ టూ అంటే నైట్రో, ఎన్ఓ మీన్స్ నైట్రస్, ఆర్ మీన్స్ ఆల్కైల్. మనకు తెలుసు మిథైల్ ఈథైల్ ప్రొపైల్ బ్యూటైల్ ఐసోప్రొపైల్, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం, ఈ టెర్మినాలజీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఓఆర్ ఆల్కాక్సీ. ఆర్ ప్లేస్ లో మిథైల్ గ్రూప్ ఉందనుకోండి మిథాక్సీ, ఇథైల్ ఉందనుకోండి ఇథాక్సీ, అట్లా యూజ్ చేస్తాం. ఓహెచ్ అంటే హైడ్రాక్సీ, ఎన్ డబుల్ బాండ్ ఎన్ అంటే ఎజో. ఈ విధంగా మనం ఏంటి డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే ఏం చెప్పుకున్నాం, మనకి ఉన్నటువంటి కార్బన్ కంపౌండ్ లో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఒకటి ఉంటే మీతని, రెండు ఉంటే ఈతని, అట్లా 10 వరకు నేర్చుకోండి. 10 వరకు చాలు మనకి ఎగ్జామినేషన్ పర్పస్. ఓకే, ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్తుంది మనకి, సాచ్యురేషన్ అన్సాచ్యురేషన్ ఉందో లేదో చెప్తుంది. ఒకవేళ మన మాలిక్యూల్ లో ఓన్లీ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం రాయాలంట, ఏఎన్ఈఏ. డబుల్ బాండ్ ఉంటే ఈఎన్ఈఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే
YNEIN ఈ విధంగా రాయాలి. లాస్ట్ ఏంటి సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ అంటే ఏం చెప్పాం, టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. మనం చూడండి ఆల్కహాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఎస్టర్స్, ఆల్డిహైడ్స్, సల్ఫోనిక్ యాసిడ్ గ్రూప్, ఎమైన్స్, కీటోన్స్, నైట్రైల్స్ ఇవన్నీ ఉండేటప్పుడు మనం సెకండరీ సఫిక్స్ ఎలా రాయాలి. అక్కడ చూడండి రూల్ ఏం చెప్తున్నారు, ఆల్కహాల్ అయితే ఓఎల్ అని రాయాలంట, కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఓయిక్ యాసిడ్ అని రాయాలంట, ఎస్టర్ అంటే ఓయిట్ అని రాయాలంట. ఆ విధంగా డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉండేటప్పుడు మనకేంటంటే సెకండరీ సఫిక్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి, చాలా రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అన్ని మనం రిమెంబర్ చేయవలసిన నెసెసిటీ లేదు. టాప్ త్రీ రూల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటి, లాంగెస్ట్ చైన్ రూల్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఏదైతే ఆర్గానిక్ కంపౌండ్ ఉందో, ఆర్గానిక్ కంపౌండ్స్ అన్ని ఏంటి, కార్బన్ కంపౌండ్సే కదా. కార్బన్ ఈజ్ ద మెయిన్ ఎలిమెంట్. క్యాటినేషన్ ప్రాపర్టీ వల్ల కార్బన్ అనేది చైన్స్ రూపంలో ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే లాంగెస్ట్ కార్బన్ చైన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. అదేంటది, లాంగెస్ట్ చైన్ రూల్. తర్వాత ఏం చెప్తున్నారు, నంబరింగ్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్స్. మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ ఆర్గానిక్ కంపౌండ్లో అన్సాచురేషన్ ఉందనుకోండి, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ కానీ కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ కానీ, ఇవి ఉండేటప్పుడు ఏంటంటే వీటి యొక్క పొజిషన్ అనేది లీస్ట్ నంబర్ వచ్చేటట్టుగా చూసుకుంటాం. ఓకే, ఇవి కాకుండా ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఫంక్షనల్ గ్రూప్స్కి లీస్ట్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోండి. అన్సాచురేషన్ ప్లస్ ఫంక్షనల్ గ్రూపు రెండు ఉన్నాయనుకోండి, ఫంక్షనల్ గ్రూప్కి లీస్ట్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకే, వెరీ సింపుల్ ఆర్ నాట్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్. ఒక కంపౌండ్లో డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉండేటప్పుడు, సపోజ్ బ్రోమిన్ ఉంది దాన్ని బ్రోమో అంటాం, మిథాయిల్ గ్రూప్ ఉంది, అయితే ఈ టూ గ్రూప్స్ ఉండేటప్పుడు ఫస్ట్ ఏది వస్తుంది అంటే ఏం చెప్తున్నారు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో చేయండి అంటున్నారు. ఇప్పుడు బ్రోమోలో ఫస్ట్ లెటర్ ఏంటి బి, మిథాయిల్లో ఫస్ట్ లెటర్ ఏంటి ఎం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఎవరు వస్తారు, బి వస్తుంది కదా. కాబట్టి బ్రోమో అనేది ఫస్ట్ రాస్తాం, మిథాయిల్ అనేది సెకండ్ రాస్తాం. ఓ సింపుల్గా ఏంటి, డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్గానిక్ కంపౌండ్లో ఉండేటప్పుడు మనం ఏంటి ఫాలో అవ్వాలంట, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇవి కొన్ని రూల్స్ అన్నమాట. సపోజ్ మనకు ఒక ఆర్గానిక్ కంపౌండ్ ఉంది, ఆర్గానిక్ కంపౌండ్లో టూ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా, ఒకటి ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, ఒకటి కీటోన్ గ్రూప్ ఉంది. ఈ విధంగా రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉండేటప్పుడు అటువంటి కంపౌండ్స్కి నామన్క్లేచర్ ఎట్లా రాయటం అంటే ఏం చెప్తున్నారు, ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్డర్. అంటే యాజ్ పర్ ద ఐయుపిఎస్సి నామన్క్లేచర్ మనం ఏంటి అబ్జర్వ్ చేయాలంటే, ఏ ఆర్గానిక్ కంపౌండ్ తీసుకున్నా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఒక్కటే ఉంటుంది. అయితే రిమైనింగ్ ఫంక్షనల్ గ్రూప్ అప్పుడు ఏమవుతాయి, రిమైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏం చేస్తాం మనం, సబ్స్టిట్యూయెంట్స్ గా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఉండేటప్పుడు సెకండరీ సఫిక్స్ ని యూజ్ చేయాలి మనం. సెకండరీ సఫిక్స్ లో ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఒక కంపౌండ్ లో మోర్ దాన్ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఏం చేయాలంట, ఒక గ్రూప్ ని మాత్రమే ఫంక్షనల్ గ్రూప్ గా కన్సిడర్ చేసి రిమైనింగ్ గ్రూప్స్ అన్నింటినీ ఎట్లా వాడుకోవాలంట, మనం సబ్స్టిట్యూయెంట్ గా వాడుకోవాలంట. అయితే ఏ గ్రూప్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి, ఏ గ్రూప్ కి ప్రిఫరెన్స్ తక్కువ ఇవ్వాలి అని దానికి మనకు ఒక ఆర్డర్ కావాలి కదా, ఆ ఆర్డర్ ఇదే. చూడండి కార్బాక్సిలిక్ యాసిడ్, సల్ఫోనిక్ యాసిడ్, యాసిడిక్ ఎన్హైడ్రైడ్స్, ఎస్టర్స్, యాసిడ్ హాలైడ్స్, ఎమైడ్స్, నైట్రైల్స్, ఈ విధంగా ఈ ఆర్డర్ మనం ఫాలో. ఈ ఆర్డర్ ప్రకారం మనకి ఏం తెలుస్తుంది, ఒకవేళ మీ కంపౌండ్ లో ఆల్డిహైడ్, కీటోన్ రెండు ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఏది వస్తుంది, ఆల్డిహైడ్ వస్తుంది కదా. కాబట్టి ఆల్డిహైడ్స్ ని మనం మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అనుకొని కీటోన్ ఏం చేయాలంట, సబ్స్టిట్యూయెంట్ గా యూజ్ చేసుకోవాలంట. అయితే ఒకవేళ కీటోన్ అనేది సబ్స్టిట్యూయెంట్ అయితే దాని రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆక్సో ఆబ్లిక్ కీటోన్. ఒకవేళ ఆల్కహాల్ అనేవి సబ్స్టిట్యూయెంట్ అయితే హైడ్రాక్సీ, థయోల్స్ సబ్స్టిట్యూయెంట్స్ అయితే మెర్క్యాప్టో, ఒకవేళ ఆల్డిహైడే సబ్స్టిట్యూయెంట్ అయితే ఫార్మైల్, ఎస్టర్స్ సబ్స్టిట్యూయెంట్ అయితే ఆల్కాక్సీ కార్బొనైల్,
యాసిడ్ హాలైడ్ సబ్స్టిట్యూయెంట్స్ అయితే హాలోఫార్మైల్. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ ఆర్డర్ ని గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకొని ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ అయితే దాన్ని ఎట్లా మనం రాయాలో కూడా గుర్తుపెట్టుకుంటారు. ఈ విధంగా ఈ సింపుల్ రూల్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోగలిగినట్లయితే ఎటువంటి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ లోనైనా మీరు ఈజీగా నామక్లేచర్ అనేది చెప్పొచ్చు. అయితే మీకు రూల్స్ అనేవి డిస్కస్ చేశాను, అవి ప్రాక్టీస్ చేస్తే కదా మనకు తెలుస్తుంది ఆ రూల్స్ అనేవి ఎలా అప్లై చేయాలని. కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి ఎగ్జాంపుల్ ఏముంది. ఇక్కడ ఒక కంపౌండ్ ఉంది, ఆ కంపౌండ్ లో 7 కార్బన్స్ ఉన్నాయి కదా, ఒక పై బాండ్ ఉంది. మనకి రూల్స్ ఏం చెప్తున్నారు చూడండి, లాంగెస్ట్ చైన్ రూల్. లాంగెస్ట్ చైన్ రూల్ లో ఏం చేయాలి మనం, ఎక్కువ కార్బన్ లెంత్ ఉండేటటువంటి కార్బన్ చైన్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 ఇక్కడ నంబరింగ్ ఇచ్చారంటే ఇది 5 అవుతుంది కదా. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఎట్లా చేసిన మాక్సిమం 7 వస్తుంది కదా. కాబట్టి మనం ఏంటి 7 మెంబర్డ్ కార్బన్ చైన్ ని ఐడెంటిఫై చేసుకున్నాం. సెకండ్ ఏం చెప్తున్నారు చూడండి, నంబరింగ్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్స్. కార్బన్ ఆటమ్స్ కి నంబరింగ్ ఎలా ఇవ్వాలి, మనం లెఫ్ట్ నుండి రైట్ కి ఇవ్వచ్చు, రైట్ నుంచి లెఫ్ట్ కి కూడా ఇవ్వచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి మీకు పాయింట్ చెప్పాను. ఏంటది, ఒకవేళ మీ కంపౌండ్ లో ఓన్లీ అన్సాచురేషన్ ఉంటే, అన్సాచురేషన్ అంటే ఏంటి, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ గాని కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ గాని ఉన్నట్లయితే మనం ఏం చేయాలంట, ఆ డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ కి లీస్ట్ నంబర్ వచ్చేటట్టుగా చూసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, మనం లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, 1 2 సెకండ్ పొజిషన్ లో మీకు అన్సాచురేషన్ వచ్చింది. అదే రైట్ నుంచి స్టార్ట్ చేస్తే 1 2 3 4 ఫిఫ్త్ పొజిషన్ లో వస్తుంది. కాబట్టి బెటర్ వన్ ఏంటి, లెఫ్ట్ నుంచి రైట్. కాబట్టి మనం ఏం చేసాం, లెఫ్ట్ నుంచి రైట్ తీసుకున్నాం. క్లియర్. ఇప్పుడు చూద్దాం మీరు ఏ ఆర్గానిక్ కంపౌండ్ కైనా నామన్క్లేచర్ రాయాలనుకునేటప్పుడు ఈ సింటాక్స్ అనేది మీకు మైండ్ లో ఉండాలి, వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. ఫస్ట్ ఏంటి, ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ ఏం చెప్తుంది మనకి, సబ్స్టిట్యూయెంట్ ని వాటి యొక్క పొజిషన్ ని చెప్తుంది కదా. సెకండ్ ఏంటి, రూట్ వర్డ్. రూట్ వర్డ్ ఏం చెప్తుంది, నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ని చెప్తుంది. ప్రైమరీ సిఫిక్స్ ఏం చెప్తుంది, మనకి సాచురేషన్ ఉందా అన్సాచురేషన్ ఉందా అనేది చెప్తుంది. సెకండరీ సఫిక్స్ ఏం చెప్తుంది, ఫంక్షనల్ గ్రూప్ ఏముందో చెప్తుంది. కాబట్టి ఏదైనా మీకు ఎగ్జాంపుల్ ని మీరు వర్కౌట్ చేయాలనుకునేటప్పుడు ఈ సింటాక్స్ రాయండి ఫస్ట్. ఈ కంపౌండ్ కింద ఫస్ట్ మీరు ఏం రాస్తారు, ఈ సింటాక్స్ రాస్తారు. సింటాక్స్ లో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి, ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ ఏం చెప్తుంది మనకి, సబ్స్టిట్యూయెంట్ ఎవరున్నారు వాటి యొక్క పొజిషన్ ఏంటి అది చూడాలి మనం. చూడండి ఇది మనకి మెయిన్ కార్బన్ చైన్ అయినట్లయితే ఈ గ్రూప్ ఏమవుతుంది మనకి, సబ్స్టిట్యూయెంటే కదా. ఈ గ్రూప్ ఏమవుతుంది, అది కూడా సబ్స్టిట్యూయెంటే కదా. ఈ గ్రూప్ పేరేంటి, మిథైల్ CH3. ఎన్ని మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి మన దగ్గర, 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం, డైమిథైల్. వాటి పొజిషన్స్ చూడండి, 4 and 6. సో 4, 6 డైమిథైల్, దీన్ని ఏమంటాం మనం, ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ తర్వాత మనకి ఏం కావాలి, రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే అర్థం ఏంటి, మనం సెలెక్ట్ చేసే కార్బన్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. చూడండి ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 7 కార్బన్స్ ఉన్నాయి. 7 కార్బన్స్ ఉంటే మనం ఏం రాయొచ్చు అంట, హెప్ట్. కాబట్టి ఏం రాసాం, హెప్ట్ ప్లస్ తర్వాత ఏం రాయాలి, ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ లో మనం చూసాం సింగిల్ బాండ్ ఉంటే ఏనని, డబుల్ బాండ్ ఉంటే ఈనని, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐనని. ఇప్పుడు మన కంపౌండ్ లో ఏముందో చూడండి, డబుల్ బాండ్ ఉందా లేదా, డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనకి ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది, ఈఎన్ఈ. దాని యొక్క పొజిషన్ కూడా మెన్షన్ చేయండి, ఎందుకంటే మనకి ఈ పై బాండ్స్ అనేవి టెర్మినల్ లో ఉండొచ్చు లేకపోతే ఇంటర్నల్ గా కూడా ఉండొచ్చు.
కాబట్టి పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఏ పొజిషన్ లో పై బాండ్ ఉంది, సెకండ్ పొజిషన్ లో ఉంది. టు ఇన్ ఈ పై బాండ్ కాకుండా మనకి ఏమైనా ఫంక్షనల్ గ్రూప్ ఉందా, ఆల్కహాల్ ఆల్డిహైడ్ కీటోన్ అట్లా ఏమైనా ఉందా? ఏం లేదు కదా. కాబట్టి సెకండరీ సఫిక్స్ అనేది ఏమవుతుంది? జీరో, ఏం లేదు. సో నేమ్ ఆఫ్ ది కంపౌండ్ ఏం చెప్తాం? 4,6 డైమిథైల్ హెప్ట్ 2-ఈన్. వెరీ సింపుల్ ఆర్ నాట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ లెంగ్దీ కార్బన్ చైన్ చూసారు, ట్రిపుల్ బాండ్ ఉంది ఇందులో. అది కాకుండా ఏదైనా సబ్స్టిట్యూట్ ఉందా ఇందులో? సబ్స్టిట్యూట్ ఏం లేదు కదా. సబ్స్టిట్యూట్ లేదు కాబట్టి ప్రిఫిక్స్ ఏమవుతుంది? జీరో. ఓకే, తర్వాత ఏంటి మనకి? రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ కార్బన్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ఉంటే మనం ఏమని రాయొచ్చు? హెగ్స్. హెగ్స్ కాబట్టి హెగ్స్ రాసాం. తర్వాత ఏం రాయాలి మనం? ప్రైమరీ సఫిక్స్. ఇదేం చెప్తుంది? అన్సాచురేషన్ చెప్తుంది. ఏముంది ఇందులో? ట్రిపుల్ బాండ్ ఉంది కదా. ట్రిపుల్ బాండ్ ఉంటే మనం ఏం రాయాలి? వై అండ్ ఈ ఐన్. ఐన్ యొక్క పొజిషన్ ఏంటి? 2-2-ఐన్. ఏమైనా సబ్స్టిట్యూట్ ఉందా? ఏమైనా సెకండరీ సఫిక్స్ ఉందా? ఫంక్షనల్ గ్రూప్ ఏం లేదు కదా, కాబట్టి సెకండరీ సఫిక్స్ జీరో. సో సింపుల్లీ నేమ్ ఈజ్ వాట్? హెగ్స్ 2-ఐన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏమైనా సబ్స్టిట్యూట్స్ ఉన్నాయా? ఒక సబ్స్టిట్యూట్ ఉంది, అదేంటది? మిథైల్ గ్రూప్. ఏ పొజిషన్ లో ఉంది? థర్డ్ పొజిషన్ లో ఉంది. కాబట్టి ఏం చెప్తున్నాం? 3-మిథైల్. టోటల్ కార్బన్స్ ఎన్ని? 5 మీన్స్ పెంట్. ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం? వై అండ్ ఈ ఐన్ ఐన్ అన్నాం. కాకపోతే ఎన్ని ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. సో 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై. సో 2 ఉన్నాయి కాబట్టి డై ఐన్. మరి వాటి పొజిషన్స్ ఏంటి? 1,4. సో 1,4 డై ఐన్. ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఉందా కంపౌండ్ లో? ఏం లేదు కదా, కాబట్టి సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది? జీరో. సో వాట్ ఈస్ ద నేమ్? 3-మిథైల్ పెంట్ 1,4 డై ఐన్. సో ఈ విధంగా ఏంటంటే మనం సింపుల్ వేలో ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఒక మంచి ప్రాక్టీస్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్లో చూడండి, మెయిన్ గా ఏం కనిపిస్తుంది మీకు? COOH కనిపిస్తుంది కదా. COOH అంటే ఏంటి? కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్ కదా. కార్బాక్సిలిక్ యాసిడ్ కాకుండా ఇంకేమైనా ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. కాబట్టి కార్బాక్సిలిక్ యాసిడ్ లో ఉండే కార్బన్ యొక్క నంబర్ ఎలా ఉండాలి? లీస్ట్ నంబర్ గా ఉండాలి. చూడండి ఫస్ట్ నంబరింగ్, నంబరింగ్ అయిపోయింది కదా. థర్డ్ పొజిషన్ లో ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం? మిథైల్. మన సింటాక్స్ ఏం చెప్తున్నాం? ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఇది మన సింటాక్స్ కదా. ప్రిఫిక్స్ ఏం చెప్తుంది మనకి? టైప్ ఆఫ్ ది సబ్స్టిట్యూయెంట్ అండ్ ఇట్స్ పొజిషన్. సబ్స్టిట్యూయెంట్ ఎవరు? మిథైల్ గ్రూప్. పొజిషన్ ఏంటి? థర్డ్. సో 3-మిథైల్. రూట్ వర్డ్ ఏంటి మనకి? నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 4 కార్బన్స్ ఉన్నాయిగా, కాబట్టి బ్యూట్. ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్తుంది? మన కంపౌండ్ లో సాచ్యురేషన్ ఉందా అన్సాచ్యురేషన్ ఉందా, అది ఐడెంటిఫై చేయాలి కదా. ఈ సాచ్యురేషన్ అన్సాచ్యురేషన్ ఏ రిలేటెడ్? కార్బన్ కార్బన్ బాండ్ రిలేటెడ్. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉందా, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉందా, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉందా, అది మాత్రమే మనం చూడాలి. చూడండి ఈ మాలిక్యూల్ లో అన్ని కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్సే కదా. సో కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ కాబట్టి ఏం రాయాలి? ANEAN. ప్లస్ కార్బాక్సిలిక్ యాసిడ్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కదా మంది, కాబట్టి సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది? OIC యాసిడ్ అవుతుంది. అయితే మనం కంప్లీట్ నేమ్ రాసేటప్పుడు ప్రతిసారి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే సాచ్యురేషన్ లేదా అన్సాచ్యురేషన్ రాశారో ఆ వర్డ్ లో ఉండే లాస్ట్ లెటర్ అనేది మనం ఒమిట్ చేయాలి, దాన్ని రిమూవ్ చేసేయాలి. సో ఒమిట్ దిస్ ఈ. వాట్ ఈస్ ద నేమ్? 3-మిథైల్ బ్యూటనోయిక్ యాసిడ్. వెరీ సింపుల్ ఆర్ నాట్?
నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం యాసిడ్ క్లోరైడ్ ఇది మెయిన్ కదా కాబట్టి ఈ నంబరింగ్ ఎలా ఉండాలి లీస్ట్ దీనికి ఉండాలి సో 1 2 3 4 సెకండ్ పొజిషన్ లో ఏముంది బ్రోమిన్ ఉంది కాబట్టి 2 బ్రోమో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్ ఇందులో ఉండే అన్ని కార్బన్ కార్బన్ బాండ్స్ ఎలా ఉన్నాయి సింగిల్ బాండ్స్ ఏ ఉన్నాయిగా కాబట్టి ఏన్ డోంట్ కన్సిడర్ కార్బన్ హెటెరో ఆటమ్ బాండ్ ఇక్కడ చూడండి కార్బన్ కి ఆక్సిజన్ కి పై బాండ్ ఉంది అది మనం కన్సిడర్ చేయకూడదు ఎప్పుడు కూడా కార్బన్ కార్బన్ మధ్య ఉండే బాండ్స్ ని ఐడెంటిఫై చేయాలి ఓన్లీ కార్బన్ కార్బన్ ఓకే అన్ని కార్బన్ కార్బన్ మధ్యలో ఏమున్నాయి సింగిల్ బాండ్స్ ఏ ఉన్నాయి కదా కాబట్టి ఏన్ ఇది యాసిడ్ క్లోరైడ్ కదా కాబట్టి సెకండరీ సఫిక్స్ ఏమవ్వాలి ఓయిల్ క్లోరైడ్ సాచ్యురేషన్ అన్ సాచ్యురేషన్ లో ఉన్నటువంటి లాస్ట్ లెటర్ ని మనం ఒమిట్ చేయాలి కాబట్టి కాంపౌండ్ నేమ్ ఏమవుతుంది 2 బ్రోమో బ్యూటనోయిల్ క్లోరైడ్ ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి సి డబుల్ బాండ్ ఉంది OH ఉంది సి డబుల్ బాండ్ అంటే కీటోన్ OH అంటే ఆల్కహాల్ అంటే 2 డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కదా బట్ మన రూల్ ఏం చెప్తుంది ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఒక్కటే మాత్రమే ఉంటుంది అది ఎలా ఐడెంటిఫై చేయాలి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక ఆర్డర్ డిస్కస్ చేసాం ఆ ఆర్డర్ చూసినట్లయితే ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వమని చెప్తున్నారు కీటోన్ కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే కీటోన్ ని ఫంక్షనల్ గ్రూప్ గా ఐడెంటిఫై చేసుకోవాలి మరి కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ గా ఐడెంటిఫై చేసుకుంటే OH ఏమవుతుంది మీకు సబ్స్టిట్యూషన్ టైప్ OH అనేది సబ్స్టిట్యూషన్ అయితే దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటున్నారు హైడ్రాక్సీ ఓకేనా అయితే నంబరింగ్ ఎలా ఇవ్వాలి ఏదైతే మనకి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఉందో ఆ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఉండే కార్బన్ కి నంబరింగ్ లోవర్ గా ఉండాలి కాబట్టి ఆల్వేస్ నంబరింగ్ అనేది ఈ విధంగా స్టార్ట్ సో 1 2 3 4 5 ఓకే సబ్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి సేమ్ పొజిషన్ లోనే OH ఉంది CH3 ఉంది OH అంటే హైడ్రాక్సీ CH3 అంటే మిథైల్ ఈ రెండింటిలో ఫస్ట్ ఎవరు వస్తారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ని ఫాలో చేయాలి ఫాలో చేసేటప్పుడు H అనేది ముందు వస్తుంది M అనేది తర్వాత వస్తుంది కాబట్టి 4 హైడ్రాక్సీ 4 మిథైల్ నెక్స్ట్ ఏంటి రూట్ వర్డ్ రూట్ వర్డ్ ఏం చేస్తుంది నంబర్ ఆఫ్ కార్బన్స్ ని చెప్తుంది కార్బన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 5 ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి పెంట్ అయితే ఈ కీటోనిక్ గ్రూప్ పొజిషన్ ఏంటి సెకండ్ పొజిషన్ కదా సో 2 పెంట్ ఈ 2 అనేది మీరు ఎక్కడైనా రాయొచ్చు లేదంటే ONE ఓన్ ఉంది కదా ఓన్ అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం ఫంక్షనల్ గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తున్నాం కదా సెకండరీ సఫిక్స్ లాస్ట్ లో వస్తుంది ఈ 2 అనేది మీరు ఇక్కడ కూడా రాయొచ్చు అన్నమాట 2 ఓన్ లేదంటే ఇక్కడ కూడా రాయొచ్చు దట్ ఈస్ యువర్ చాయిస్ అండ్ యువర్ విష్ అయితే అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ కీటో గ్రూప్ కాబట్టి ఓన్ సో ఫైనల్ నేమ్ రాసేటప్పుడు ఏం చేయాలి మనం ఈ సాచ్యురేషన్ అన్ సాచ్యురేషన్ వర్డ్ లో ఉండేటటువంటి లాస్ట్ లెటర్ ని ఒమిట్ చేస్తే 4 హైడ్రాక్సీ 4 మిథైల్ 2 పెంటనోన్ దీన్ని ఇలా కూడా రాయొచ్చు పెంటేన్ 2 ఓన్ అని కూడా రాయొచ్చు ఓకే నెక్స్ట్ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒకటే ఫంక్షనల్ గ్రూప్ ఉంది కదా OH OH అంటే ఆల్కహాల్ ఆల్కహాల్ కి సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది OL OL లాస్ట్ లో OL OL వస్తుంది అయితే నంబరింగ్ ఎలా ఇవ్వాలి మనం ఏదైతే మన మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ దానికి లీస్ట్ నెంబర్ రావాలి కాబట్టి నంబరింగ్ అనేది ఇట్లానే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయడం వల్ల 3 అనేది లీస్ట్ నెంబర్ దీనికి వస్తుంది కాబట్టి చూడండి 3 ఓల్ లాస్ట్ లో పెట్టుకున్నాం సెకండరీ సఫిక్స్ ఫస్ట్ ఏంటి సబ్స్టిట్యూషన్స్ చూడాలి మనం సబ్స్టిట్యూషన్స్ ఏమున్నాయి మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా ఎన్ని మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి 3 మిథైల్ గ్రూప్స్ కాబట్టి ఏమంటాం ట్రైమిథైల్ వాటి పొజిషన్స్ ఏంటి 2 3 4 టోటల్ కార్బన్స్ ఎన్ని మెయిన్ చైన్ లో 6 కదా 6 కాబట్టి హెక్స్ అన్ని కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ ఏ కదా సింగిల్ బాండ్స్ ఉంటే ఏం రాయాలి ఏన్ ఈ ఏన్ ఇది OH అంటే ఆల్కహాల్ కాబట్టి OL OL వాటి పొజిషన్ ఏంటి థర్డ్ పొజిషన్ ఫైనల్ నేమ్ రాసేటప్పుడు ఏం చేయాలి
ఈ లెటర్ ని ఒమిట్ చేయాలి ఒమిట్ చేసి మనం కంబైన్ గా రాస్తాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇందులో ఒక COOH గ్రూప్ ఉంది CHO ఉంది అంటే టూ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కదా కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్డిహైడ్ ఈ రెండు ఫంక్షనల్ గ్రూప్ ఉండేటప్పుడు కాంపిటీషన్ వచ్చింది కదా మనకి అకార్డింగ్ టు ఆర్డర్ ఏమవుతుంది COOH అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది COOH మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయితే CHO ఏమవ్వాలి సబ్స్టిట్యూట్ అవ్వాలి కదా CHO సబ్స్టిట్యూట్ అయితే దాన్ని ఏమంటాం ఫార్మైల్ అంటాం కాబట్టి నంబరింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ 1 2 3 4 ఫోర్త్ పొజిషన్ లో ఫార్మైల్ గ్రూప్ ఉంది థర్డ్ పొజిషన్ లో ఏముంది మిథైల్ ఉంది ఫార్మైల్ ముందు వస్తుందా మిథైల్ ముందు వస్తుందా ఫార్మైల్ ముందు వస్తుంది కదా కాబట్టి 4 ఫార్మైల్ 3 మిథైల్ నంబర్ ఆఫ్ కార్బన్స్ అన్ని మెయిన్ చైన్ లో నాలుగు ఉన్నాయి కాబట్టి బ్యూట్ ఇందులో ఏమైనా కార్బన్ కార్బన్ పై బాండ్స్ ఉన్నాయా ఏం లేవు అన్ని సింగిల్ బాండ్స్ ఏ కదా కాబట్టి ఏన్ యాసిడ్ బేన్ కాబట్టి సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది ఓయిక్ యాసిడ్ సో సింప్లీ ఓయిక్ యాసిడ్ రిమూవ్ దిస్ ఈ దిస్ ఇస్ ద నేమ్ సో దీస్ ఆర్ ఆల్ ది వెరీ 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 సింపుల్ ఎగ్జాంపుల్స్ లెట్స్ సీ సమ్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్ ఓకే See this particular example. Here we are observing different kinds of the substituents. See, OH, Cl, OCH3, CHO. OH means alcohol, CHO means aldehyde. So two are the functional groups or not? If both are the functional groups, we need to consider only one will be the main functional group. That is what? Aldehyde. So the numbering should be starting from what? This CHO. First point is very clear. Numbering is starting from CHO. If CHO is the main functional group, this one will become what? Substituent or not? If OH is the substituent, how can we write? Hydroxy. Now see. Third position, OC. CH3 means methyl. Add oxygen. Methoxy. So third position methoxy, fifth position Cl means chloro, seventh position OH means hydroxy. What is the syntax? Prefix. Prefix indicates type of the substituent and the position or not. So how many substituents are there? Three substituents and their positions. Now the question is which one will come first? That is according to alphabetical order. See this MCH. Which one will come first? CR not. So 5 chloro. Next 7 hydroxy. Next 3 methoxy. This is the prefix. Next one root word. Root word indicates number of carbons or not. How many carbons are present? Total 8 carbons or not. 8 carbons means oct. Okay. So do we have any kind of the unsaturation? Yes. See this. Pi bond is present. Pi bond means what should we write? E-N-E-E-N. See this. E-N-E-E-N. What is the position of the pi bond? Fifth position or not? So 5-E-N. Who is your main functional group? Aldehyde or not? So secondary suffix will be A-L-O-L. So simply remove E, you will get the final. Next example. In this example also we are having different kinds of the substituents, unsaturation and the CHO. So CHO is the main one. So the numbering is starting like this 1, 2, 3, 4, 5, 6. Methyl and methyl. Both are the methyl groups means dimethyl. What are the positions? 3rd and 7. So 3, 7 dimethyl. Total number of carbons 8 means oct. Okay, next one, two pi bonds are there, one pi bond means ene, two means diene. What are the positions? 2 and 6. Aldehyde is the major one, so alol. So remove E, you will get the name. E molecule anedi maraku koncham complicated ga undi. E molecule ki meer nomenclature cheyagalinatlayite etuvanti compounds kaina meer nomenclature cheyagalaru. So chudam etla undi. మనం ఈ మాలిక్యూల్ చూసినట్లయితే సిహెచ్ఓ ఉంది ఓహెచ్ ఉంది సిఎన్ ఉంది సిఎన్ అంటే నైట్రైల్స్
CHO अंटे ఆల్డిహైడ్, OH अंटे ఆల్కహాల్ अंटे త్రీ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఈ మాలిక్యూల్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం అయితే అకార్డింగ్ టు ఆర్డర్ మనకి ఏమ అవ్వాలి ఓన్లీ ఒకటే కదా ఉండాలి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అది ఎవరై ఉంటారు నైట్రై CN CN అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయితే రిమైనింగ్ రెండు ఏమ అవ్వాలి సబ్స్టిట్యూట్ అవ్వాలి కదా కాబట్టి CHO అండ్ OH ఈ రెండు కూడా మనకి సబ్స్టిట్యూట్స్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ నంబరింగ్ స్టార్ట్ అయిపోయింది ఎట్లా అయింది ఈ విధంగా అయింది ఎందువల్ల CN అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి దానికి లీస్ట్ నంబర్ రావాలి సో ద నంబరింగ్ ఇస్ లైక్ దిస్ ఓన్లీ ఓకే అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి వాటిని ఎలా నేమ్ చేస్తున్నామో చూడండి మనందరికీ తెలుసు CH3 అంటే ఏంటి మిథైల్ ఓకే ఈ మిథైల్ లో ఒక హైడ్రోజన్ ప్లేస్ లో Cl పెట్టాం అనుకోండి Cl అంటే క్లోరో కదా క్లోరో మిథైల్ సెకండ్ పొజిషన్ లో చూడండి CH2 Cl క్లోరో మిథైల్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో నైట్రోజన్ ఉంది నైట్రోజన్ పై రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి NH2 అంటే దాని అర్థం ఏంటి ఎమైన్స్ కదా సో NH2 ని మనం ఏమంటాం అమైనో గ్రూప్ అంటాం ఇక్కడ ఈ రెండు హైడ్రోజన్స్ కు బదులుగా రెండు మిథైల్ గ్రూప్స్ పెట్టాం అనుకోండి అప్పుడు ఎలా రాస్తున్నాం చూడండి N, N డైమిథైల్ అమైనో అంటే ఈ అమైనో గ్రూప్ లో రెండు హైడ్రోజన్స్ టూ మిథైల్ గ్రూప్స్ తో సబ్స్టిట్యూట్ అయి ఉన్నాయి కాబట్టి N, N డైమిథైల్ అమైనో నెక్స్ట్ చూడండి CH2OH CH3 అంటే మిథైల్ ఒక హైడ్రోజన్ ప్లేస్ లో OH పెట్టండి OH అంటే హైడ్రాక్సీ కదా హైడ్రాక్సీ మిథైల్ NO అంటే నైట్రోసో CHO అంటే ఫార్మైల్ OCH3 అంటే మిథాక్సీ ఇవన్నీ ఏంటి డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ వీటి యొక్క ఆర్డర్ ఎలా ఉండాలి మనకి యాస్ పర్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మొత్తం ఇక్కడ వరకు వచ్చింది తర్వాత ఏం రాయాలి మనం రూట్ వర్డ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 9 9 అంటే నోన్ తర్వాత ఏం రాయాలి సాచ్యురేషన్ ఆర్ అన్సాచ్యురేషన్ ఇందులో అన్సాచ్యురేషన్ ఉందా చూడండి ఇక్కడ ఉంది అన్సాచ్యురేషన్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది కదా డబుల్ బాండ్ ఉంటే ఏం రాయాలి మనం ఈఎన్ ఈఈన్ దాని పొజిషన్ ఏంటి 8 పొజిషన్ కదా 8 ఈన్ మన మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరు సిఎన్ సిఎన్ అంటే సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది నైట్రైల్ సో సింప్లీ ఇక్కడ ఈ తీసేయండి అదే మీ నౌ క్లిక్ ఓకే నెక్స్ట్ చూడండి ఎస్టర్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం ఆర్ COOR అట్లా రిప్రజెంట్ చేస్తాం కదా ఈ పర్టిక్యులర్ పోర్షన్ వరకు మనం ఏంటి కన్సిడర్ చేయాలంటే జనరల్ గా కన్సిడర్ చేయాలి ఏదైతే మనకు సింటాక్స్ ఉందో ఆ సింటాక్స్ పరంగా రాస్తాం అన్నమాట ఎప్పుడైనా మనం ఎస్టర్స్ కి నామినేట్ చేసేటప్పుడు మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ RCOO పార్ట్ ఉంది కదా అదేంటంటే ఈ సింటాక్స్ ప్రకారం రాసేయాలి ప్రిఫిక్స్ రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ వీటన్నిటికంటే రాసే ముందు మనం చూడండి ఇక్కడ ఆర్ ఉంది కదా ఫస్ట్ దీని గురించి రాయాలి రాసి రిమైనింగ్ ఫాలో అవ్వాలి మనం చూడండి ఇక్కడ ఇది పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ దేనికి ఎగ్జాంపుల్ అంట ఎస్టర్ కి ఎగ్జాంపుల్ కదా ఎస్టర్ లో చూడండి ఇదంతా ఆర్ అనుకుంటే సిఓఓ ఇక్కడ ఈ ఆర్ ఎవరు అవుతున్నారు ఇక్కడ సిహెచ్ త్రీ కదా దీనిని ఫస్ట్ రాసేయాలి అదేంటది మిథైల్ అంటే నామన్ క్లేచర్ స్టార్ట్ చేసే ముందే మనం ఏంటి కన్సిడర్ చేసుకోవాలి లాస్ట్ లో ఉండే ఈ ఆర్ ని ఫస్ట్ రాసుకోవాలి ఫస్ట్ రాసాంగా ఇప్పుడు ఫాలో అయిపోయింది మీ సింటాక్స్ సింటాక్స్ లో ఏంటి సబ్స్టిట్యూయెంట్ ఎవరు ఉన్నారు సెకండ్ పొజిషన్ లో ఇథైల్ ఉంది సో టూ ఇథైల్ కార్బన్స్ ఫోర్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్ ఎస్టర్ కాబట్టి ఓఏ సో సింపుల్ గా ఈ తీసేయండి మీకు ఫైనల్ నేమ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఒక ఎస్టర్ కి ఎగ్జాంపులే కదా రైట్ లాస్ట్ ఆర్ గ్రూప్ ఏంటి C2H5 అంటే ఏంటి ఇథైల్ కదా కాబట్టి నామినేషన్ స్టార్ట్ చేసే ముందే ఎలా స్టార్ట్ చేస్తున్నాం ఇథైల్ ముందు రాస్తాం
ఆర్ ని రాసేసుకున్నాం. అప్పుడు ఇది చూసుకోండి, రిమైనింగ్ సబ్స్టిట్యూయెంట్స్ ఏవే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రూపంలో రాసుకొని చేసుకుంటాం. అయితే ఇందులో మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సైక్లిక్ రింగ్ ఉందన్నమాట, త్రీ మెంబర్ రింగ్ ఉంది, అది సబ్స్టిట్యూయెంట్ కదా, వాటి నేమ్ ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ CH3 CH2 CH3 అంటే ప్రొపేన్ కదా, ప్రొపేన్ లో ఈ చివరి కార్బన్ పై ఉండేటటువంటి టూ హైడ్రోజన్స్ ని తీసేసి మనం ఒక లింక్ పెట్టాం అనుకోండి, అది ఇది అవుతుంది సైక్లోప్రొపేన్. మనకి సైక్లో ఆల్కేన్ చదువుకున్నాం కదా, ఆల్కేన్ కి సైక్లిక్ ఒకవేళ ఆల్కేన్ అనేది సైక్లిక్ రింగ్ రూపంలో ఉంటే దాన్ని ఏమంటున్నాం, సైక్లో ఆల్కేన్ అంటాం కదా. సో త్రీ కార్బన్స్ ఉంటే ప్రొపేన్ అంటాం, అది సైక్లిక్ సిస్టమ్ లో ఉంది కాబట్టి సైక్లో ప్రొపేన్ అంటాం కదా. ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఏమంటాం మనం, ఆల్కైల్ అంటాం. అంతే కదా, ఇప్పుడు చూడండి CH4 అంటే ఏంటి, మీథేన్. దీనిలో ఒక హైడ్రోజన్ తీసేస్తే దాన్ని ఏమంటాం, మిథైల్. కాబట్టి ఈ సైక్లో ప్రొపేన్ ఉంది కదా, దీని నుంచి ఒక హైడ్రోజన్ తీసారనుకోండి దాన్ని ఏమంటాం, సైక్లో ప్రొపైల్. అదే దాని యొక్క పేరు అవుతుంది అన్నమాట, సైక్లో ప్రొపైల్. సో రిమైనింగ్ యాజ్ పర్ ద సింటాక్స్. సో ఈ విధంగా మీరు ఏంటంటే సింపుల్ వేలో ఎటువంటి డిఫికల్ట్ ఆర్గానిక్ కంపౌండ్ అయినా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అయ్యి ఈజీగా నామన్క్లేచర్ ని చేయి.